Hi friends, welcome to online patashala. Iroju manam idioms chuddamu. So iroju chodaboye idioms chala chala important idioms and previous ga exams lo adigina idioms anamata. Chala important and repetitive idioms. So evarini channel ippude visit chestunnatlayite channel ki subscribe cheskondi alage pakkana unna bell icon okasari tap cheyadam valla nenu video pettagane meeku notification anedi ostundi. And tappakunda mee friends andarki share cheyandi. So let's get started. So first one entante blue collar ante enti, a person who performs manual labor, one who works in construction, manufacturing, etc. Manual works chese vallu gaani ledante construction work lo gaani manufacturing works lo gaani unna vallni blue collar antaru. So example entante, the new production unit has opened doors for blue collar jobs. Ante new production unit మాన్యువల్ వర్క్ చేసే ల్యాబర్కి ఒక ఛాన్స్ ఇస్తుంది, ఛాన్స్ని ఇవ్వడం జరిగింది. దిస్ విల్ ష్యూర్లీ రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ టు సమ్ ఎక్స్టెంట్. సో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్లూ కాలర్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ మాన్యువల్ ల్యాబర్, వన్ హూ వర్క్స్ ఇన్ కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్సెట్రా. నెక్స్ట్ పింక్ స్లిప్ అంటే ఏంటంటే, ఏ నోటీస్ రిగార్డింగ్ టెర్మినేషన్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. అంటే ఒకళ్ళని మిమ్మల్ని ఈ జాబ్లో నుండి తీసేస్తున్నాము అని నోటీస్ ఇస్తే కనుక దాన్ని పింక్ స్లిప్ అంటారు. సో పింక్ స్లిప్ అంటే ఏంటి, ఏ నోటీస్ రిగార్డింగ్ టెర్మినేషన్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. సో మీరు ఇంకా రేపటి నుంచి జాబ్కి రావాల్సిన లేదు, మిమ్మల్ని జాబ్లో నుండి తీసేస్తున్నాము అని చెప్పడాన్ని పింక్ స్లిప్ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఎస్టర్డే హీ రిసీవ్డ్ ఎ పింక్ స్లిప్ ఫర్ మిస్బిహేవింగ్ విత్ హిస్ సుపీరియర్స్. అతనికి పింక్ స్లిప్ ఇచ్చారు అంటే అతన్ని టెర్మినేట్ చేశారు, ఎందుకు, సుపీరియర్స్తో మిస్బిహేవ్ చేసినందుకు. సో పింక్ స్లిప్ అంటే ఏంటి, ఏ నోటీస్ రిగార్డింగ్ టెర్మినేషన్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ. నెక్స్ట్ రెడ్ టేప్. సో రెడ్ టేప్ అనేది ఇక్కడ ఇడియమ్ అండ్ రెడ్ టేపిజం అని ఉంటుంది. రెడ్ టేపిజం అంటే ఏంటంటే అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది, అది అఫీషియల్గా ఏదన్నా ఫార్మ్స్ కానీ ప్రొసీజర్ కానీ ఫాలో అయితే దాన్ని రెడ్ టేపిజం అంటారు. సో ఇక్కడ రెడ్ టేప్ అంటే ఏంటంటే అఫీషియల్ ఫార్మ్స్ అండ్ ప్రొసీజర్స్, అంటే అఫీషియల్గా జరిగే పద్ధతులు లేదంటే ఆ ఫార్మ్స్ని రెడ్ టేప్ అంటారు. విత్ ఆల్ ద రెడ్ టేప్ హీ ఆల్మోస్ట్ టుక్ 3 weeks టు గెట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్. సో అతను అఫీషియల్గా ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసి అఫీషియల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వడం వల్ల అతనికి డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి 3 weeks పట్టింది. సో అఫీషియల్గా ఏదన్నా మనం వర్క్ చేస్తే కనుక దాన్ని రెడ్ టేప్ అంటారు, రెడ్ టేప్. సో అఫీషియల్ ఫార్మ్స్ అండ్ ప్రొసీజర్స్, రెడ్ టేప్ అంటే ఏంటి, అఫీషియల్ ఫార్మ్స్ అండ్ ప్రొసీజర్స్. నెక్స్ట్ వైట్ కాలర్. సో వైట్ కాలర్ అంటే కొంతమంది అంటూ ఉంటారు వైట్ కాలర్ జాబ్, అది ఒక వైట్ కాలర్ జాబ్ అంటారు. సో వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రొఫెషనల్లీ ఆన్ శాలరీ బేసిస్, ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ వాళ్ళకి నెలకింత అని ఒక శాలరీ కనుక మనం ఇస్తే కనుక దాన్ని వైట్ కాలర్ జాబ్ అంటారు, అంటే ఆ ఎంప్లాయీస్ని వైట్ కాలర్స్ అంటారు. సో ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రొఫెషనల్లీ ఆన్ డైలీ బేస్ శాలరీ బేసిస్. సో వైట్ కాలర్ ఎంప్లాయీస్ హ్యావ్ యాంపుల్ ఆన్సైట్ ఆపర్చునిటీస్. యాంపుల్ అంటే సరిపడా అని. సో ఆన్సైట్ ఆపర్చునిటీస్ అనేవి వైట్ కాలర్ ఎంప్లాయీస్కి సరిపడా ఉంటుంది. సో వైట్ కాలర్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రొఫెషనల్లీ ఆన్ శాలరీ బేసిస్. నెక్స్ట్ ఇన్ ద బ్లాక్ అంటే ఏంటి, కంపెనీ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్లీ ప్రాఫిటబుల్ కండిషన్. కంపెనీ ఆర్థికపరంగా ప్రాఫిట్స్లో ఉంటే కనుక, లాభాలు చేకూరుస్తుంటే కనుక అప్పుడు ఏమంటారు, ఇన్ ద బ్లాక్ అంటారు. ఎట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ క్రైసిస్ బట్ బై నెక్స్ట్ ఇయర్ ఐ ప్రామిస్ వీ విల్ బీ ఇన్ బ్లాక్. సో ఇప్పుడైతే నష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ నెక్స్ట్ ఇయర్కి ఫైనాన్షియల్గా ప్రాఫిటబుల్ కండిషన్లోకి వస్తాము. సో ఇన్ ద బ్లాక్ అంటే ఏంటి, కంపెనీ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్లీ ప్రాఫిటబుల్ కండిషన్. నెక్స్ట్ అలాగే చూస్తే ఇన్ ద రెడ్ అంటే డేంజర్ జోన్లో ఉంది అన్నట్టు మనం తీసుకోవచ్చు. సో దానికి మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ఇన్ ద బ్లాక్ టు బీ ఇన్ లాస్. సో ఇన్ ద బ్లాక్ అంటే
ప్రాఫిట్స్లో ఉన్నట్టు, ఇన్ ద రెడ్ అంటే డేంజర్ కండిషన్, సో డేంజర్ కండిషన్ అంటే ఏంటి, లాస్లో ఉన్నట్టు, సో ఇన్ ద రెడ్ అంటే ఏంటి, టు బీ ఇన్ లాస్. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఐ లెఫ్ట్ మై ప్రీవియస్ జాబ్ బికాస్ ద కంపెనీ వాజ్ గోయింగ్ ఇన్ ద రెడ్, నేను ప్రీవియస్గా చేసే జాబ్ని వదిలేశాను ఎందుకంటే ఆ కంపెనీ లాస్లోకి వెళ్తుంది. సో ఇన్ ద రెడ్ అంటే ఏంటి, టు బీ ఇన్ లాస్. ఇన్ ద బ్లాక్ అంటే ప్రాఫిట్, రెడ్ డేంజర్ కాబట్టి లాస్. సో ఇన్ ద రెడ్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ఇన్ ద బ్లాంక్, టు బీ ఇన్ లాస్. నెక్స్ట్ పింక్ కాలర్. సో వైట్ కాలర్ చూసాము, నెక్స్ట్ పింక్ కాలర్. పింక్ కాలర్ అంటే ఏంటంటే వాళ్ళకి శాలరీస్ వస్తాయి కానీ వాళ్ళ పనికి తగ్గ శాలరీ అనేది ఇవ్వడం జరగదు. సో లో పెయిడ్ వర్క్ ఎస్పెషల్లీ ఇన్వాల్వ్స్ ఉమెన్ లైక్ నర్స్, కౌన్సిలర్స్ ఎక్సెట్రా. సో నర్సెస్ కానీ లేదంటే ఉమెన్కి కానీ వాళ్ళకి వాళ్ళ పనికి తగ్గ జీతం ఇవ్వకుండా తక్కువ ఇస్తే కనుక దాన్ని పింక్ కాలర్ అంటారు. సో వైట్ కాలర్ అంటే శాలరీ బేసిస్ మీద ఇచ్చేది, పింక్ కాలర్ అంటే వాళ్ళకి తగ్గ జీతం ఇవ్వకుండా తక్కువ జీతం ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటే కనుక దాన్ని పింక్ కాలర్ అంటారు. సో లో పెయిడ్ వర్క్ ఎస్పెషల్లీ ఇన్వాల్వ్స్ ఉమెన్ లైక్ నర్స్, కౌన్సిలర్స్ ఎక్సెట్రా. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, ఏ లార్జ్ లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ హైలీ అట్రాక్టెడ్ టు పింక్ కాలర్ జాబ్స్. ఉమెన్ ఏం చేస్తారంటే వాళ్ళకి చదువు ఉన్నా లేదంటే వాళ్ళు వాళ్ళకి చేయగల క్యాపబిలిటీ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే లో పెయిడ్ వర్క్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇండియాలో. సో వాళ్ళకి అది తగ్గ జాబ్ కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ చిన్న శాలరీకే సెటిల్ అయిపోతూ ఉంటారు. సో దాన్ని పింక్ కాలర్ అంటారు. పింక్ కాలర్ అంటే ఏంటి, లో పెయిడ్ వర్క్ ఎస్పెషల్లీ ఇన్వాల్వ్స్ ఉమెన్ లైక్ నర్స్, కౌన్సిలర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఏంటి, ఏ బెస్ట్ ఛాన్స్ టు సక్సీడ్ అంటే సక్సెస్ అవ్వడానికి ఒక మంచి ఛాన్స్ వస్తే కనుక దాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు. ద బెస్ట్ టీచర్ ఆఫ్ ద టౌన్ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ నౌ, దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ఫిజిక్స్. సో ఫిజిక్స్కి సంబంధించిన బెస్ట్ టీచర్ ఇప్పుడు మన టౌన్లో ఉన్నారు కాబట్టి ఫిజిక్స్ గురించి నేర్చుకోవడానికి ఒక బెస్ట్ ఛాన్స్ అనేది, గోల్డెన్ ఆపర్చునిటీ అనేది స్టూడెంట్స్కి ఉంది. సో గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఏంటి, ఏ బెస్ట్ ఛాన్స్ టు సక్సీడ్. నెక్స్ట్ గ్రీనర్ ప్యాచెస్. గ్రీనర్ ప్యాచెస్ అంటే ఏ బెటర్ ఆర్ మోర్ ఎగ్జైటింగ్ జాబ్, యాక్టివిటీ ఆర్ ప్లేస్. మనం చేస్తున్న జాబ్ కన్నా లేదంటే పని కన్నా లేదంటే యాక్టివిటీ కన్నా ఇంకా ఎగ్జైటింగ్గా ఏదన్నా మనం వేరే దానికోసం చూస్తే కనుక దాన్ని గ్రీనర్ ప్యాచెస్ అంటే పచ్చని పొలాలు కింద వస్తుంది. సో దాని అంటే మనం చేసేదానికన్నా అది ఇంకా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది కాబట్టి సో దాన్ని గ్రీనర్ ప్యాచెస్ అంటారు. ఏ లాట్ ఆఫ్ జాబ్ సీకర్స్ ఆర్ సర్చింగ్ గ్రీన్ ప్యాచెస్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. సో గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళు, జాబ్స్ కోసం చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జైటింగ్ జాబ్ లేదంటే బెటర్ జాబ్, గవర్నమెంట్ జాబ్స్ బెటర్గా ఉంటాయి లేదంటే ఎగ్జైటింగ్గా ఉంటాయి కాబట్టి సో వాటి కోసం వెతుకుతున్నారు. సో గ్రీనర్ ప్యాచెస్ అంటే ఏ బెటర్ ఆర్ మోర్ ఎగ్జైటింగ్ జాబ్, యాక్టివిటీ ఆర్ ప్లేస్. పెయింట్ ద టౌన్ రెడ్. పెయింట్ ద టౌన్ రెడ్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో టు గో అవుట్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటే బయటకు వెళ్ళి ఊరంతా తిరిగి చూడడం అన్నమాట, మనకు మనం ఎంజాయ్ చేయడం. పెయింట్ ద టౌన్ రెడ్ టు గో అవుట్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. This weekend we are going to paint the town red. Would you like to join us? So, ee weekend memo baitikelli enjoy cheyalanukuntunnamu. Nu naato paatu vastava. Would you like to join us? Maato paatu vastava. So, idi new year kada. Next day new year raabothundi kabatti ee roju meer em cheyachu, paint the town red ante ooranta tirige enjoy cheyachu. So, ivi ee roju idioms. So, okasari anni ఫాస్ట్గా చూసేద్దాం. సో బ్లూ కాలర్ అంటే ఏంటి, మాన్యువల్ లేబర్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్లో కానీ మ్యానుఫ్యాక్చర్ వర్క్లో ఉన్న పర్సన్ని ఏమంటారు, బ్లూ కాలర్ అంటారు. పింక్ స్లిప్ అంటే ఏంటి, మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నాము, జాబ్లో నుండి రిమూవ్ చేస్తున్నాము అని ఒక నోటీస్ ఇస్తే కనుక దాన్ని పింక్ స్లిప్ అంటారు. నెక్స్ట్
రెడ్ టేప్ అంటే ఏంటి, అఫీషియల్ ఫామ్స్ అఫీషియల్ ప్రొసీజర్లో మనం ఏదైనా పని చేస్తే దాన్ని రెడ్ టేప్ అంటారు. వైట్ కాలర్ అంటే ఏంటి, ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ శాలరీ బేసిస్ మీద ఎంప్లాయీస్ కనుక వర్క్ చేస్తే దాన్ని వైట్ కాలర్ అంటారు. నెక్స్ట్ ఇన్ ద బ్లాక్ అంటే ప్రాఫిటబుల్ కండిషన్, ఇన్ ద రెడ్ అంటే లాస్లో ఉన్నట్టు అంటే నష్టాల్లో ఉన్నట్టు అనమాట. పింక్ కాలర్ అంటే వాళ్ళ పనికి తగ్గ జీతం కాకుండా లో పెయిడ్ వర్క్ని పింక్ కాలర్ అంటారు. నెక్స్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అంటే సక్సెస్ అవడానికి మంచి ఛాన్స్ అనమాట. నెక్స్ట్ గ్రీన్ ప్యాస్చర్స్ అంటే ఉన్నదానికన్నా మంచిది లేదంటే ఎగ్జైటింగ్ జాబ్ని వెతుక్కుంటే కనుక దాన్ని గ్రీనర్ ప్యాస్చర్స్ అంటారు. పెయింట్ ద టౌన్ రెడ్ అంటే ఏంటి, టు గో అవుట్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బయటకి ఈవినింగ్ బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే కనుక దాన్ని పెయింట్ ద టౌన్ రెడ్ అంటారు. సో ఇవి ఈరోజు ఈడియమ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు లైవ్ వచ్చేటప్పటికి 12:00 లైవ్ ఉంటుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీద లైవ్ అనేది ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 12:00 లైవ్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.